డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వెరీ గుడ్. మీరందరూ చక్కగా విష్ చేస్తున్నారు, మంచి అలవాట్లు ఎన్నో నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్. మరి మనం ఇప్పుడు కార్యక్రమంలో ముందుగా చేసేది ఏంటి పిల్లలు? వెరీ గుడ్. మీకందరికీ చక్కగా మనము రోజు కార్యక్రమంలో ఏం చేస్తాము అని చక్కగా తెలిసిపోయింది. ప్రార్థనకు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? అందరూ చక్కగా లేచి నిలబడండి, చేతులు జోడించండి, చక్కగా కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ఏకాగ్రతతో ప్రార్థన చేయండి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను, మీరు కూడా గట్టిగా పాడుతూ దేవుణ్ణి ప్రార్థన చేయండి. రెడీయా? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో కావుమయ్యమమ్మో. పిల్లలు ప్రార్థన అందరూ చక్కగా చేశారు కదా, గట్టిగా పాడాలి. మరి మంచి బుద్ధి నిమ్ము అని అడిగారు మీరందరూ కూడా కదా. మనమందరూ మంచి బుద్ధితో అందరితో చక్కగా మెదిలినప్పుడే అందరూ మనల్ని గుడ్ శబాష్ పిల్లలు అంటారు. మీరందరూ మంచి పిల్లలు కదా. అదే మరి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో మనము ఇప్పుడు రెండు పేజీలు చూద్దాం. ముందుగా 4+ పిల్లలకి ఇచ్చిన 31 పేజీ తర్వాత 32 పేజీ చూద్దాము. మరి ఇప్పుడు ముందుగా 31 పేజీ చూద్దాము. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి అందరూ ఒకసారి. ఇక్కడ చూడండి, పేజీ నంబర్ 31 అని ఇచ్చారు. చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు. ఈ కంటెంట్ వచ్చేసి మనకున్న సెన్స్ ఆర్గన్స్ జ్ఞానేంద్రియాల గురించి ఈ అభ్యసన దీపికలో ఇప్పుడు ఈ అభ్యసన పత్రం. ఇక్కడ ఏమిచ్చారో చూద్దాం. చెవి వినడం. ఇక్కడ ఏమిచ్చారంటే, శబ్దం చేసే వాటిని గుర్తించి టిక్ పెట్టమనండి. పిల్లలు చూస్తున్నారా ఇక్కడ ఏమేమి ఇచ్చారో? చూద్దామా ఇక్కడ ఏమేమి ఇచ్చారో, అన్నీ ఒకసారి గమనిద్దాం. ఏంటిది చెప్పండి? వెరీ గుడ్. టెలిఫోన్. ఇదేంటి చెప్పండి? పువ్వు, పొద్దుతిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్ అని ఇంగ్లీష్లో అంటాం. ఇదేంటి చెప్పండి? వెరీ గుడ్. కోడిపుంజు కదా, కాక్ అని ఇంగ్లీష్లో అంటాం. ఇదేంటి చెప్పండి? వెరీ గుడ్. టోపీ, హ్యాట్. ఇదేంటి చెప్పండి? ఇది సౌండ్ చేస్తుంది, ఇంగ్లీష్లో దీన్ని ట్రంపెట్ అంటాము. ఇది సంగీతాన్ని మనకిచ్చే వాయించే ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇదేంటి చెప్పండి? చూసారా ఇదేంటి? చెట్టు. ఇది ఎడార్లలో ఉంటుంది, కొన్నిసార్లు మనకు కూడా చుట్టుపక్కల కనపడుతూ ఉంటుంది. ఇదేంటి చెప్పండి పిల్లలు? ఇది గుడిసె. ఇదేంటి చెప్పండి చెప్పండి? ఇది 3 రంగులు ఉన్నాయి కదా, ఇది ఎక్కడ కనపడుతుంది మనకు చెప్పండి? ఇది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనపడుతుంది, ఇది ట్రాఫిక్ లైట్స్ సిగ్నల్స్. నెక్స్ట్ ఇదేంటి చెప్పండి? పిల్లలు ఊదుతూ ఉంటారు కదా, ఇది ఏంటిది? విజిల్. వెరీ గుడ్. ఇదేంటి చెప్పండి? ఇది సౌండ్ చేస్తుంది కదా, పిల్లలకు ఆడుకోవడానికి కూడా ఇస్తాం. ఇదేంటి చెప్పండి? మరి ఏంటిది
కుందేలు. వెరీ గుడ్. ఇదేంటి చెప్పండి? డ్రమ్ అంటే డప్పు. ఇలా వీటితో శబ్దం చేయొచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ మళ్ళీ మనం మొదటి నుంచి చూద్దాము. ఇక్కడ శబ్దం చేసే వాటిని మాత్రమే మనం టిక్ పెట్టాలి. గుర్తించి టిక్ పెట్టండి అంటున్నారు. పిల్లలు, ఇది టెలిఫోన్ కదా, మరి ఇది శబ్దం చేస్తుందా చెప్పండి? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ట్రింగ్ ట్రింగ్ అని వస్తుంది కదా మనకు. మనకు ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనకు మోగుతుంది, అప్పుడు మనం ఇది వెళ్ళి తీస్తాము. సో దీనికి టిక్ పెడదాం. పిల్లలు, ఇదేంటి? చెప్పుకున్నాం కదా ఇందాక, పొద్దుతిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్. ఇది సౌండ్ చేస్తుందా, శబ్దం చేస్తుందా? నో. సో టిక్ పెట్టద్దు. మరి ఇదేంటి చెప్పండి? కోడిపుంజు కదా, మరి ఇది శబ్దం చేస్తుందా? ఎస్, కుక్కరొక్కో అంటుంది కదా. సో దీనికి టిక్ పెడదాం. ఇది చూడండి, ఇదేంటి కదా చెప్పేశారు, టోపీ. ఇది శబ్దం చేస్తుందా? లేదు. సో దీనికి టిక్ పెట్టద్దు. ఇదేంటి చెప్పండి? దీంతో మనము పెళ్ళిళ్ళల్లో బాజా ఊదుతాం కదా, దీన్ని ట్రంపెట్ అని ఇంగ్లీష్లో అంటాము. ఇది సౌండ్ చేస్తుందా? ఎస్, చేస్తుంది. సో లెట్ అస్ టిక్ దిస్. ఇదేంటి చెప్పండి? వెరీ గుడ్. చెట్టు అని చెప్పుకున్నాం కదా, ఇది సౌండ్ చేస్తుందా? నో. సో టిక్ వద్దు. నెక్స్ట్ ఇదేంటి చెప్పుకున్నాం కదా, గుడిసె. ఇది శబ్దం చేస్తుందా? నో. ఇదేంటి చెప్పండి? ట్రాఫిక్ లైట్స్. ఇవి శబ్దం చేస్తాయా? నో. సో టిక్ చేయొద్దు. ఇదేంటి ఈల, విజిల్. మరి శబ్దం చేస్తుందా? మనం ఊదితే శబ్దం వస్తుంది. సో దీనికి టిక్ చేద్దాం. ఇదేంటి? ఇది మనము బొంగరంలాగా తిప్పితే కింద చేసినప్పుడు శబ్దం వస్తుంది. సో దీనికి టిక్ పెడదాం. ఇదేంటి కుందేలు? ఇది శబ్దం చేస్తుందా? ఇది కూడా చిన్న చిన్నగా క్వక్ 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 అంటుంది. సో దీనికి పెడదాం టిక్. మరి ఇదేంటి శబ్దం చేస్తుందా? ఎస్, ఇది డప్పు, డ్రమ్, డోల్ లాగా ఉంటుంది. మనం దీన్ని ఈ కర్రలు పెట్టి ఇక్కడ శబ్దం చేయొచ్చు. సో దీనికి టిక్ చేసేద్దాం. వెరీ గుడ్. ఇలా ఈ అభ్యసన దీపిక పిల్లల చేత చేయించాలి. మీరు ఇంట్లో ఏమైనా ఉంటే కూడా చూయించి ఇవి శబ్దం చేసేవా చేయనివా ఇలాంటివన్నీ పిల్లల చేత అడిగి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో ప్రత్యక్ష అనుభవాల ద్వారా మీరు వారికి సౌండ్ వినిపించి ఇవన్నీ చెవి ద్వారా వినగలుగుతున్నామన్న విషయం వారికి మీరు అర్థమయ్యేలా చెప్పండి. ఇప్పుడు మరో పేజీ చూద్దాం. స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ వేరుపరచడం అని ఇచ్చారు. ఈ వేరుపరచడంకి కింద సూచనలు ఏమి ఇచ్చారో చూద్దాం. సూచన: ముందుగా రెండు గడులలో ఇచ్చిన ముక్కు చెవులను గుర్తింపచేయాలి. తరువాత మధ్యలో ఇచ్చిన వాటిని కళ్ళు మూసుకొని గుర్తించాలంటే వాసన ద్వారానా లేక వినడం ద్వారానా గుర్తించగలమా అని అడగాలి. చివరగా ఏ ఇంద్రియాల ద్వారా గుర్తించగలుగుతామో గుర్తించి ఆ గడిలో వాటి బొమ్మలు గీయాలి. విన్నారుగా? చూడండి పిల్లలు, ఏంటిది చెప్పండి? ఇది మీ శరీర భాగంలో ఉంటుంది, మీ ముఖంలో ఉంటుంది, ఏంటిది చెప్పండి? వెరీ గుడ్. ఇది మన ముక్కు. చూసారుగా? మరి ఇప్పుడు ఇది చూడండి పిల్లలు, ఇదేంటి చెప్పండి? ఇది చెవి. తర్వాత పిల్లలు ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చారు, చూద్దాము ఏంటో ఇవి. ఇదేంటి పిల్లలు?
గంట మనం పూజ చేసేటప్పుడు కొడతాము, మళ్ళీ ఇంట్లో ఉన్న స్కూల్లో కూడా బెల్ ఉంటుంది కొట్టేటప్పుడు, బడి గంట మోగిస్తారు కదా అది. నెక్స్ట్ ఇదేంటి పిల్లలు చెప్పండి? ఇది ఉల్లిపాయ. ఇదేంటి చెప్పండి పిల్లలు? ఇది సబ్బు, సోప్. ఇదేంటి చెప్పండి? పువ్వు, రోజ్. ఇదేంటి పిల్లలు చెప్పండి? ఇది మ్యాంగో, తెలుగులో మామిడి పండు. మరి ఇదేంటి చెప్పండి? వెరీ గుడ్, చెప్పేస్తున్నారు, ఆటో. ఇదేంటి చెప్పండి? గడియారం. మరి ఇదేంటి ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు చెప్పండి? ఇక్కడ వర్షం వస్తుంది కదా. అయితే పిల్లలు మీరందరూ కళ్ళు మూసుకొని ఇవన్నీ ఇవన్నిటిని గుర్తించాలంటే ఎలా గుర్తిస్తారు? కళ్ళు మూసుకున్న తర్వాత మీ ముందట గంట పెట్టారనుకోండి, ఎలా గుర్తిస్తారు? కళ్ళు మూసుకున్న తర్వాత ఉల్లిపాయను గుర్తించాలంటే ఎలా, సబ్బును గుర్తించాలంటే ఎలా, ఈ పువ్వును గుర్తించాలంటే ఎలా, మామిడి పండు, ఆటో, గడియారం, వర్షంని ఎలా గుర్తిస్తారు చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. కొన్నేమో ముక్కు ద్వారా గుర్తిస్తాము కళ్ళు మూసుకుంటే, వాసన ద్వారా. కొన్నేమో అవి చేసే శబ్దాల ద్వారా గుర్తిస్తాము చెవులతో కదా. మరిప్పుడు ఇందులో ఏవైతే మనం ముక్కు ద్వారా గుర్తిస్తామో కళ్ళు మూసుకుంటే ఆ చిత్రాలన్నీ కూడా మనం ఇక్కడ వేయాలి. తర్వాత ఏవైతే మనం కళ్ళు మూసుకున్నామో, కళ్ళు మూసుకున్న తర్వాత ఇందులో నుంచి ఏవైతే మనము శబ్దాల ద్వారా చెవి ద్వారా గుర్తిస్తామో అవన్నీ కూడా ఇక్కడ వేయాలి కదా. ఆ గడిలో వాటి బొమ్మలు వేసేద్దామా మరి పిల్లలు? చూడండి గంట, మనం కళ్ళు మూసుకున్నాము ఇప్పుడు. గంటను ముక్కుతో గుర్తిస్తామా లేతే చెవితో గుర్తిస్తామా చెప్పండి? గంట మోగొట్టుందంటే గంటను మనం ఇప్పుడు చెవితో గుర్తిస్తాం. సో గంట బొమ్మ ఇక్కడ వేసేద్దాం. ఇది వేసేసాంగా, వెరీ గుడ్. పిల్లలు మీరు చెప్పాలి ఇప్పుడు, ఉల్లిపాయను ఎలా గుర్తిస్తాము, ముక్కుతోనా చెవితోనా? కళ్ళు మూసుకున్నారుగా మీరు, చెప్పండి. వెరీ గుడ్. ఉల్లిపాయను వాసనతో ముక్కు ద్వారా గుర్తిస్తాము కదా. సో ఈ ఉల్లిపాయను ఈ గడిలో వేద్దాము. ఇది ఉల్లిపాయ. ఓకే, నెక్స్ట్ పిల్లలు సబ్బు కదా. సబ్బుని మనం ఎలా గుర్తిస్తాము కళ్ళు మూసుకుంటే, ముక్కు ద్వారానా లేకపోతే చెవి ద్వారానా చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. సబ్బుని వాసన ద్వారా ముక్కుతో గుర్తుపడతాము. సో సబ్బు బొమ్మ ఇక్కడ గీసేద్దాం. ఓకే, నెక్స్ట్ పువ్వు. పిల్లలు చూడండి, పువ్వును మనం ఎలా గుర్తిస్తాం కళ్ళు మూసుకుంటే, ముక్కుతో గుర్తిస్తామా లేకపోతే చెవుతో గుర్తిస్తామా చెప్పండి పిల్లలు? వెరీ గుడ్. పువ్వుని వాసన ద్వారా మనము ముక్కుతో గుర్తిస్తాము. సో పువ్వుని ఇక్కడ వేద్దాం. నెక్స్ట్ పిల్లలు చూడండి, ఇదేంటి? మామిడి పండు. మరి మామిడి పండును మీరు కళ్ళు మూసుకుంటే ముక్కు ద్వారా గుర్తిస్తారా లేకపోతే చెవి ద్వారా గుర్తిస్తారా చెప్పండి? వెరీ గుడ్. మీరు మామిడి పండును వాసన ద్వారా ముక్కుతో గుర్తిస్తారు. మరి ఆ బొమ్మని ఇక్కడ వేసేద్దాం. నెక్స్ట్ పిల్లలు చూడండి, ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఆటో. మరి ఆటోని మీరు కళ్ళు మూసుకుంటే ఎలా గుర్తించగలుగుతారు, ముక్కుతో గుర్తిస్తారా చెవి ద్వారా గుర్తిస్తారా చెప్పండి? ఆటో శబ్దము విని మీరు చెవి ద్వారా గుర్తిస్తారు కళ్ళు మూసుకుంటే.
సో మరి ఆటోని ఇక్కడ వేద్దాం. పిల్లలు చూడండి ఇదేంటి, గడియారం, క్లాక్. మరి కళ్ళు మూసుకుంటే మీరు గడియారాన్ని ఎలా గుర్తుపడతారు? ముక్కు ద్వారా గుర్తుపడతారా లేకపోతే చెవి ద్వారా గుర్తుపడతారా చెప్పండి. గడియారాన్ని మనము శబ్దం టిక్ 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 అని సౌండ్ చేస్తుంది కదా, సో చెవి ద్వారా గుర్తుపడతాం. సో గడియారాన్ని మనం ఇక్కడ వేసేద్దాం. ఇలా ఇందులో ముళ్ళు కూడా ఉంటుంది, టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా. మీ ఇంట్లో కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ పిల్లలు చూడండి ఇక్కడ ఏం కనపడుతుంది మీకు చెప్పండి. ఏంటిది, ఇక్కడ వర్షం పడుతుంది. వర్షము వస్తుందని మీరు కళ్ళు మూసుకుంటే ఎలా గుర్తుపడతారు చెప్పండి? ముక్కు ద్వారానా లేకపోతే చెవి ద్వారానా పిల్లలు చెప్పండి. వెరీ గుడ్, చెవుల ద్వారా శబ్దంతో మనం గుర్తుపడతాము కదా. సో ఇక్కడ ఈ బొమ్మ వేసేద్దాం. మేఘాలు వేసేద్దాము. మేఘాల నుంచి ఏం పడుతోంది మనకి ఇక్కడ? వర్షం, వర్షం, వాటర్ ఇలా వెళ్ళిపోతా ఉంది కదా. ఇదండి, ఇలా మీరు పిల్లలకు అభ్యసన పత్రాన్ని చేయించండి. ఇలా చిన్న చిన్నవి పిల్లలకు డ్రాయింగ్స్ వేయించడం ద్వారా పిల్లల్లో చిన్న కండరాల అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా వెయ్యాలన్నది లేదు, గడియారం బొమ్మ, ఆటో బొమ్మ వాళ్ళు వేయలేకపోతారు. కాకపోతే ఆ వేరుపరచడం, ముక్కు ద్వారా ఏవి మనం చేయగలుగుతాము, మనము చెవి ద్వారా ఏ పనులు అయితే చేస్తాము, చెవి వలన ఉపయోగాలు ఏంటి, ముక్కు వలన ఉపయోగాలు ఏంటి అని వాళ్ళు గుర్తుపట్టి అవి వేరుపరిచి ఆ గడ్ల ప్రకారం వాళ్ళకు తోచిన రీతిలో బొమ్మల్ని వేయగలిగితే చాలు. ఇదండి, ఇలాంటివి మీరు కూడా ఇంట్లో చేయించడానికి ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. మనం ఇప్పుడు పిల్లలు డిసెంబర్ నెలలోకి వచ్చేసాము కదా. మరి మనము డిసెంబర్ నెలకు వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో కొత్త పాటలు నేర్చుకుంటాము, కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటాము కదా. మరి ఇప్పుడు మనము ఏం చేద్దాము, కొత్త పాట ఒకటి లిరిక్స్ నేర్చుకుందాం కదా. మరి లిరిక్స్ ముందుగా మనం ఒకసారి విందాము, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. విందామా మరి. అయ్యా రాకుండా ఉండకయ్య, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్యా చిటపట చినుకుల వానయ్యా, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, మేఘాలు కురిసే వానయ్యా చిటపట చినుకుల వానయ్యా, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, బావులు చెరువులు నిండే వరకు రావాలయ్యా వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్య, పంటలు దండిగా పండాలంటే రావాలయ్యా వానయ్యా, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్యా వానయ్యా, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్యా, మంచి నీరు తాగాలంటే రావాలయ్యా వానయ్యా, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య, చిటపట చిటపట చిట చిటపటపట చిటపట చిటపట చిట చిటపటపట, వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్య రాకుండా ఉండకయ్యా. పిల్లలు కొత్త పాట బాగుందా? మీకందరికీ రావాలి, మరి నేర్చుకోవాలి. లిరిక్స్ చూపించాం కదా,
అమ్మ వాళ్ళని అడిగి నేర్చుకోండి. మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ సాయంత్రం కూడా చూపిస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి విని చక్కగా మళ్ళీ మళ్ళీ మీరు పాడండి. పాడితే మీకు అప్పుడు వచ్చేస్తుంది. ఏంటి వాన వాన రావయ్యా రాకుండా ఉండకయ్యా, బావులు చెరువులు నిండాలి అని చెప్తున్నారు, పంటలు దండిగా పండాలంటున్నారు. ఇవ మనకు మంచినీళ్ళు తాగడానికి కూడా ఏం కావాలి, మంచినీళ్ళు కావాలి అంటే మనకు వాన రావాలి. సో వీటన్నిటికి కూడా తప్పనిసరిగా వాన కావాలి అని ఈ పాటలో మనకు చెప్తున్నారు. సో అందుకోసమే వాటర్ చాలా ప్రెషియస్, చాలా అమూల్యమైనది, జాగ్రత్తగా వాడుకోవాలి. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాము. ఇప్పుడు మనము పూర్వగణితంలో 3+ పిల్లలకి ఇచ్చిన అభ్యసన దీపికలో 2 పేజీలు చూద్దాము. ముందుగా పేజీ 28 చూద్దాము. ఇదండి 3+ పిల్లలకి ఇచ్చిన వర్క్ బుక్లో పేజీ 28. ఇది మీరు ఇప్పుడు వీడియో రూపకంలో చూద్దాం. గమనిక ఇవ్వడం జరిగింది, గమనికను చూద్దాం. ప్రతి వరుసలోని బొమ్మలను గుర్తింపచేయాలి, మాట్లాడించాలి. ఇచ్చిన బొమ్మలలో చాలా బరువు, చాలా తేలిక వస్తువులను గుర్తింపచేయాలి. తన ఇంటిలో కానీ తరగతిలో కానీ చాలా బరువుగా ఉన్న వస్తువుల పేర్లను, అదేవిధంగా చాలా తేలికగా ఉన్న వస్తువుల పేర్లను బిడ్డ చేత చెప్పించాలి. చూద్దామా పిల్లలు, ఈ గడిలో మనకు 3 బొమ్మలు ఇచ్చారు, చూసారా? వీటిలో చాలా బరువుగా ఉండే వస్తువు చుట్టూ గుండ్రం గీయించాలి. మరి పిల్లలు ఏమేం వస్తువులు ఉన్నాయి చెప్పండి ఇక్కడ. ప్యాన్, రొట్టెలు చేస్తారు కదా, రొట్టెలు దోశలు దీనిపైన చేస్తారు. మరి ఇది గ్రైండర్, పప్పు గిట్లా రుబ్బుతారు కదా పిల్లలు, గ్రైండర్. ఇది మరి, వెరీ గుడ్ చెప్పేశారు, ఫ్రిడ్జ్ కదా. సరే, మరి ఈ 3 వస్తువులలో ఏది బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఏది ఉంటుంది పిల్లలు చెప్పండి? ప్యానా, గ్రైండరా, ఫ్రిడ్జా? చాలా బరువుగా ఫ్రిడ్జ్ కదా, వెరీ గుడ్. మరి చాలా తేలికగా ఏది ఉంటుంది పిల్లలు, ప్యానా, గ్రైండరా? ఈ రెండిట్లో తేలిగ్గా ఉండేది ఏది, ప్యాన్ కదా, చాలా తేలికగా ఇది ఉంటుంది. సరే, ఇంకో గడిలో చిత్రాలు ఉన్నాయి చూద్దాం. వీటిని చాలా తేలికగా ఉండే వస్తువు చుట్టూ గుండ్రం గీయించాలి. వీటిలో చాలా తేలికగా ఉండే వస్తువు చుట్టూ గుండ్రం గీయించాలి. పిల్లలు వస్తువులు ఏంటో చూద్దామా. ఇదేంటి, మ్యాట్ కదా, కింద నేలపైన వేసుకుంటారు మ్యాట్. ఇది మరి సోఫా కదా, పెద్దగా కనిపిస్తుంది సోఫా కదా. ఇది ఇంకొక సోఫా, చిన్న సోఫా కదా, ఒక్కరు కూర్చోవడానికి వీలుగా ఉంది. పిల్లలు మరి ఈ 3 వస్తువులలో ఏది తేలిగ్గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉండేది ఏంటి, ఈ సోఫానా, ఇదా, మ్యాటా? వెరీ గుడ్, మ్యాట్ కదా, ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము మరో 3 చిత్రాలు చూద్దాం. వీటిలో చాలా బరువుగా ఉండే వస్తువు చుట్టూ గుండ్రం గీయించాలి. చాలా బరువుగా ఉండేటువంటిది, ఈ 3 ఏది చాలా బరువుగా ఉంటుంది, సేఫ్టీ పిన్నా, పిన్నీస్ అంటాం కదా, ఇదా, రంపమా, సుత్యా? ఏది పిల్లలు, ఈ 3 ఏది చాలా బరువుగా ఉంటుంది, వెరీ గుడ్, సుత్తి కదా, బరువుగా ఉంటుంది.
సరే, కింద మరి మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం. వీటిలో చాలా తేలికగా ఉండే వస్తువు చుట్టూ గుండ్రం గీయించాలి. టేబుల్, మంచం, చిన్న స్టూల్ కదా, ఒక్కరు కూర్చుంటారు దీని మీద. వీటిలో చాలా తేలికగా ఉండే వస్తువు, మరి మూడిట్లో చాలా తేలికగా ఏది ఉంటుంది పిల్లలు? స్టూల్ కదా, దీన్ని మనము చేత్తో తీసుకుని ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళగలుగుతాం. వెరీ గుడ్, స్టూల్. దీన్ని గుండ్రం గీద్దాం. ఈ విధంగా విభజన పత్రం చేయించాలి. చూసారుగా, ఇది మనకు బరువు తేలిక నేర్పడానికి అభ్యసన దీపికలో ఈ అభ్యసన పత్రం ఎంతో మనకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ పేజీ కూడా చూద్దాం. ఇప్పుడు బరువు తేలికకు సంబంధించిన అభ్యసన పత్రం చూద్దాము. ఇది ఇంటి పని కోసం కేటాయించబడింది, ఇంటి దగ్గర చేయించాల్సి ఉంటుంది. కింద గమనిక ఇవ్వడం జరిగింది, చూద్దాం. తేలికగా ఉండే వస్తువులను గుర్తించి ఆకు గుర్తు ఉన్న సంచిలోకి ఈత గీయించాలి. ఉదాహరణలో చూపించిన విధంగా బరువుగా ఉండే వస్తువులను గుర్తించి ఏనుగు సంచిలోకి ఈత గీయించాలి. ఆ తర్వాత ఆకు సంచి పై గడిలో బిడ్డకు ఇష్టమైన ఏదైనా తేలికగా ఉండే వస్తువు లేదా బొమ్మను వేసి రంగు వేయమనాలి. అదేవిధంగా ఏనుగు సంచి పై గడిలో ఇష్టమైన బరువుగా ఉండే వస్తువు బొమ్మను గీసి రంగు వేయమనాలి. మరి చేద్దామా? పిల్లలు ఇక్కడ చూస్తున్నారా, ఆకు గుర్తున్న సంచి, అలాగే ఏనుగు గుర్తున్న సంచి. మరి కింద కూడా చిత్రాలు ఇచ్చారు. ఈ చిత్రాలను చూస్తూ మనము బరువుగా ఉన్నాయి ఏనుగు గుర్తున్న సంచిలోకి గీత గీయాలి, తేలిగ్గా ఉన్నాయి ఆకు గుర్తు ఉన్న సంచిలోకి గీత గీయించాలి. ముందుగా ఏం కనిపిస్తుంది పిల్లలు? ఆకు కదా. ఆకు తేలిగ్గా ఉంటుందా బరువుగా ఉంటుందా? తేలిక. సరే, గీత గీద్దామా? మరి ఈ పిన్నీస్ తేలిగ్గా ఉంటుందా బరువుగా ఉంటుందా? తేలిక, గీద్దాం. మరి గుమ్మడికాయ బరువుగా ఉంటుందా తేలిగ్గా ఉంటుందా? బరువుగా ఉంటుంది కదా, గుమ్మడికాయ కూరగాయలలో చాలా బరువు ఉంటుంది. గీత గీద్దాం. ఏనుగు బొమ్మకి గీత గీద్దాం. మరి పువ్వు, పువ్వు తేలిక ఉంటుందా బరువా? తేలిక కదా. గాజు తేలికగా ఉంటుందా బరువుగా ఉంటుందా? తేలికగానే ఉంటుంది కదా. మరి బెలూన్ తేలిక కదా, ఎగిరిపోతూ ఉంటుంది. కార్ బరువు. పేపర్ తేలిక. ఏనుగు బరువు. మరి గ్రైండర్ కొంచెం బరువే ఉంటుంది, బరువు. సరే పిల్లలు, మరి ఇక్కడ మీకు ఇష్టమైన తేలికైన బొమ్మ గీయండి, బరువైన బొమ్మ ఇక్కడ గీయండి. ఇస్తారా? సరే. మరి పిల్లలు, మీకు ఇప్పుడు తేలిక వస్తువులేంటి, మరి బరువైన వస్తువులేంటి గుర్తించగలుగుతున్నారు కదా. మరి ఇంట్లో ఏమైనా తేలిక వస్తువులు ఏమైనా ఉంటే అమ్మ వాళ్ళకు చూపించండి, బరువుగా ఏమేమి ఉన్నాయో కూడా గుర్తించి చెప్పండి. అమ్మ ఇది బరువు, అమ్మ ఇది తేలిగ్గా ఉందని ఈరోజు చూపించాలి. సెంటర్లో అయితే టీచర్ గారికి చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మకు చెప్పండి. వెరీ గుడ్. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏ అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి? విచ్ లెటర్ ఆర్ వి లెర్నింగ్ చిల్డ్రన్? వెరీ గుడ్. ఆల్ఫాబెట్ ఏం నేర్చుకుంటున్నాం మనము? ఏ లెటరు? ఎన్ కదా. మరి ఎన్ మనం శబ్ద పరిచయం నేర్చుకున్నాము, ఆకారాన్ని చూసాము, దిద్దడం చూసాము. మరి ఇప్పుడు మనము ఆకారం దిద్దడం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ట్రేసింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్రేసింగ్ గేమ్స్ చూద్దాము.
రేజింగ్ గేమ్స్లో ముందుగా తిరుగుతూ వ్రాస్తాం. తిరుగుతూ వ్రాస్తాం ఆట ఆడించడానికి పిల్లలకు ముందుగా మూడు గుండ్రాలు గీసుకోవాలి. మొదటి గుండ్రంలో తిరుగుతూ వ్రాస్తామని రాసుకోవాలి. తర్వాత గుండ్రంలో గడులుగా చేసి అందులో పిల్లలకు మీరు ఏమైతే నేర్పిస్తున్నారో, ఏ ఆల్ఫబెట్ అయితే నేర్పిస్తున్నారో అవి అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ నేర్పిస్తే ఎన్, ఎం నేర్పిస్తే ఎం, ఇంతకుముందు నేర్పించినవి కూడా మనం అందులోకి జత చేసుకోవచ్చు. తర్వాత మూడో గది, మూడో వృత్తంలో గడులుగా చేసి ఖాళీగా వదిలేయాలి. టీచర్ గారు కంజిరా మోగిస్తూ పాట పాడుతున్నప్పుడు పిల్లలు చక్కగా తిరుగుతూ ఉంటారు. స్టాప్ అనగానే, టీచర్ గారు స్టాప్ అనగానే ఏ గడి దగ్గర అయితే ఆగుతారో ఆ గడి దగ్గర ముందు పైన రెండో గుండ్రంలో ఏముందో అది చూసి కింద వ్రాస్తారు. ఇది తిరుగుతూ వ్రాస్తాం ఆట, ఇలా ఆడించాలి. మరి సెంటర్లో ఎలా ఆడిస్తున్నారో చూద్దాం. ఈరోజు మనం తిరుగుతూ రాస్తామాటని ఇంగ్లీష్ లెటర్స్ తోటి ఆడుకుందాము. ఇక్కడ ఇక్కడ కొన్ని లెటర్స్ రాశాను. ఏం లెటర్స్ రాశాము ఒకసారి చూద్దాం. స్మాల్ ఎం, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎన్. ఈ లెటర్స్ తోటి మనము తిరుగుతూ రాస్తామాటని ఆడుకుందాము. నేను కంజీరా మోగిస్తూ పాట పాడతాను. స్టాప్ అని చెప్పగానే ఎవరు ఏ గడి ముందైతే నిలబడి ఉంటారో అక్కడే కూర్చొని పై గడిలో ఏ లెటర్ అయితే ఉంటుందో కింది గడిలో అదే లెటర్ ని రాయాలి. మరి తిరుగుతూ రాస్తామాటని ఆడదామా పిల్లలు? గాయత్రి పై గడిలో ఏ లెటర్ ఉంది? క్యాపిటల్ ఎం. నువ్వు ఏ లెటర్ రాసావు? క్యాపిటల్ ఎం. వెరీ గుడ్. పిల్లలు తెలుగు రాస్తా మాటలో పై గడిలో ఉన్న లెటర్ ని కింది గడిలో ఇంగ్లీష్ లెటర్స్ చాలా బాగా రాశారు. వెరీ గుడ్ నానా. చూసారుగా, టీచర్ గారు ఫస్ట్ పాట పాడారు, పిల్లలు దాన్ని కూడా ఉచ్చరిస్తూ చక్కగా తిరుగుతున్నారు. ఎమ్కి సంబంధించినవి పాడాలి. ఎం ఫర్ మూన్, ఎం ఫర్ మ్యాట్, ఎం ఫర్ నెస్ట్, మొత్తం అన్నీ కలిపి పాడచ్చు. దాని తర్వాత చక్కగా రాసినప్పుడు పాప రాసింది, రాసినప్పుడు టీచర్ గారు అడిగారు ఏం రాసావమ్మా అంటే ఎం అన్న ఎన్ని చూసి ఎం అంటారు ఒక్కోసారి పిల్లలకు. అక్కడ మళ్ళీ మనం ఒకసారి వాళ్ళని కరెక్ట్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది. అప్పుడు పక్క పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆకారాన్ని వ్రాయటం నేర్చుకుంటారు. చక్కగా పాట టీచర్ గారు పాడుతున్నప్పుడు ఆ పదజాలం అంతా కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈ రేజింగ్ గేమ్స్లోనే ఇంకొకటి అక్షరాల సూర్యుడు. ఈ అక్షరాల సూర్యుడు ఆటకి మనం రెండు విధాలుగా ఆడిస్తాము. మొదటి విధానంలో మధ్యలో సూర్యుడిని గీసి సూర్యుని కిరణాలలాగా సూర్యుని కిరణాలు పెట్టి మళ్ళీ మధ్యలో గడులు పెడతాం వాటికి. ఫస్ట్ మెథడ్లో వచ్చేసి మనము సూర్యునికి ఉన్న కిరణంలో మొదటి గడిలో అక్షరాల కార్డులు పెడతాము. పెట్టి ఇంకో ఒక కార్డు ఏమో అందులో పెట్టిన తర్వాత ఇంకొక కార్డు, అంటే కొన్ని కార్డ్స్ ఫోర్ కార్డ్స్ ఇందులో పెట్టుకుంటే ఫోర్ కార్డ్స్ ఇంకా పిల్లలకి ఇచ్చి టీచర్ గారు అక్షరాల పాట పాడుతూ ఉంటారు. పిల్లలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. తర్వాత వచ్చి స్టాప్ అనగానే అక్షరం కార్డును తీసుకొచ్చి అక్షరం కార్డు పైన పెట్టి కింద గడిలో వ్రాస్తారన్నమాట. ఇది మొదటి విధానం. రెండో విధానంలో వచ్చేసి సేమ్ అలాగే సూర్యుని మధ్యలో ఉంటుంది, గడులు ఉంటాయి, కిరణాలకు గడులు ఉంటాయి. ఆ గడులలో ఇప్పుడు రెండో విధానంలో చిత్రపటం పెడతాం మనం. చిత్రపటం పెట్టి ఆ ఎన్ని అక్షరానికి సంబంధించిన చిత్రపటం పెడతాము. చిత్రపటం ఏమో గళ్ళల్లో ఉంటాయి, పిల్లల దగ్గరేమో అక్షరాల కార్డులు ఉంటాయి. టీచర్ గారు కంజీరా మోగిస్తున్నప్పుడు పిల్లలు చుట్టూ తిరుగుతారు. టీచర్ గారు స్టాప్ అనగానే ఆ అక్షరం కార్డును తీసుకొచ్చి చిత్రపటం పైన పెట్టి ఆ గడిలో కింద వ్రాస్తారనమాట ఆ అక్షరాన్ని. ఇలా చేయడం వలన పిల్లలు
తిరుగుతున్నంత సేపు ఎన్ ఫోర్ నెస్ట్ అంటే అక్కడ నెస్ట్, నిబ్ అంటే నిబ్, అక్కడ ఏమొస్తుంది ఎన్నుకు అన్న చిత్రపటాన్ని అక్కడ చూస్తూ ఉంటారు. తద్వారా వారు ఎన్నుతో వచ్చేవన్నీ కూడా నేర్చుకుంటారు. ఈ వస్తువులన్నీ కూడా ఎన్ అక్షరంతో మొదలవుతాయని వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మళ్ళీ కింద వ్రాస్తారు కూడా. సో ఇందులో వారు గుర్తుపట్టగడుతున్నారు, అక్షరాన్ని వ్రాస్తున్నారు, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇలా మీరు సెంటర్లో ఆడించండి. అయితే ఇక్కడ మనకు టీచర్స్ కొంతమంది చక్కగా వాళ్ళు అక్షరాల సూర్యుడు ఆట ఆడారు, కాకపోతే నాయిజ్ పొల్యూషన్ వలన వారిది సౌండ్ లేదు, నేను చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆటను చూద్దాం మనం. అక్షరాల సూర్యుడు మొదటి విధానం ఎలా ఆడారో చూద్దాం. అక్షరాల సూర్యుడు అని మధ్యలో వ్రాశారు. దాని తర్వాత ఇలా సూర్యుని కిరణాల్లాగా వేసుకొని ప్రతి గడి సూర్యుని కిరణానికి ఇక్కడ గడి వచ్చేటట్టు గీసుకోవాలి. దాంట్లో మధ్యలో ఇలా పెట్టుకొని గడులలో మొదటి గడిలోనేమో వాళ్ళు అక్షరాలను పెట్టారు, కిందిది ఖాళీ పెట్టారు. అప్పుడు అక్కడ సూపర్వైజర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎలా ఆడాలనేది టీచర్ గారికి. వాళ్ళందరి చేతుల్లో కూడా అక్షరాల కార్డులు ఉన్నాయి. అక్షరాల కార్డులు అందరి చేతిలో పట్టుకున్నారు. ఎన్ ఫర్ నెస్ట్. అయితే మళ్ళీ తర్వాత టీచర్ గారు చెప్తున్నారు, మీరు స్టాప్ అన్న తర్వాత ఆ అక్షరం ఉన్న కార్డును తీసుకొచ్చి దీనిపైన పెట్టాలి అని చెప్పారన్నమాట. తర్వాత టీచర్ గారు సూపర్వైజర్ గారు వారి చేత పాట పాడుతున్నారు, చప్పట్లు కొడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ తిరుగుతూ తిరుగుతూ టీచర్ గారు సూపర్వైజర్ గారు స్టాప్ అనగానే వాళ్ళు ఎక్కడైతే ఆగారో ఆ గడి దగ్గర ఆ అక్షరం కార్డు పెట్టారు. మళ్ళీ కింద వ్రాస్తున్నారు కూడా. వ్రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమి వ్రాసారు అన్నది కూడా అడుగుతున్నారు. అంటే పిల్లలకు ఎలా చేయిస్తామన్నది చూపించడానికని ఇక్కడ వీళ్ళు చేశారు. వాళ్ళ చేత ఒకసారి చెప్పించి మళ్ళీ కింద ఏమి వ్రాసారు అన్నది కూడా వారి చేత చెప్పించాలి మనం. ఎన్ ఎన్ కింద వ్రాసింది కూడా ఎన్, అది క్యాపిటల్ ఎన్నా స్మాల్ ఎన్నా అన్నది కూడా వారి చేత చెప్పించాలి పిల్లల చేత. అప్పుడే వారికి క్యాపిటల్ ఎంకి స్మాల్ ఎన్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. పిల్లలు వ్రాసేటప్పుడు కూడా చూడాలి వారు కరెక్ట్గా మనము డైరెక్షన్స్ ప్రకారం చెప్పినట్టు వ్రాస్తున్నారా ఎలా వ్రాస్తున్నారన్నది కూడా గమనించాలి. ఇలా మొదటి విధానం. మరి ఇప్పుడు రెండో విధానం కూడా అక్షరాల సూర్యుడు రెండో విధానం కూడా ఇక్కడ టీచర్సే ఆడుతున్నారు చూద్దాం. చూడండి ఇక్కడ అక్షరాల సూర్యుడు అని మధ్యలో రాసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ గళ్ళలోనేమో చిత్రపటాలు పెట్టారు. తర్వాత టీచర్స్ అందరికి కూడా అక్షరాల కార్డులు ఇచ్చారు. నెట్, నెక్లెస్, ఇలా నెస్ట్ ఇవన్నీ ఇక్కడ చిత్రపటాలు పెట్టారు. తర్వాత సూపర్వైజర్ గారు చెప్తున్నారు ఎలా మీరు ఇలా పిల్లలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇలా మీరు స్టాప్ అనగానే మీరు ఎక్కడైతే ఆగుతున్నారో అక్కడ అక్షరం కార్డుని తీసుకెళ్ళి ఆ చిత్రపటం పైన పెట్టాలి అని చెప్తున్నారు. సూపర్వైజర్ గారు పాట పాడుతూ క్లాప్స్ కొడుతున్నారు. వీరందరూ తిరుగుతూ ఉన్నారు చుట్టూ. స్టాప్ అనగానే వారు ఎక్కడైతే ఆగారో అక్కడ దానిపైన పెడుతున్నారు ఆ చిత్రపటం పైన. వారి దగ్గర ఉన్న అక్షరం కార్డు పెడుతున్నారు, పెట్టి వ్రాస్తున్నారు. ఈ వ్రాసే విధానం ఒకసారి మనం జాగ్రత్తగా పిల్లలకి చెప్పాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి క్లోజ్ అవుతుంది అన్నది మనము డైరెక్షన్స్ మనం పిల్లలకు నేర్పిన విధానంగా పిల్లలు వ్రాసేటట్టు చూడాలి, గమనిస్తూ ఉండాలి. వారు ఒకవేళ వ్రాసే దగ్గర ఏమైనా పొరపాటు చేస్తే మనం వాళ్ళకి కరెక్షన్ చేయాలి. అక్కడ ఏం పెట్టారు చిత్రపటం పైన, ఎన్ ఫర్ నెస్టా ఏంటి అనేది ఒకసారి అడగాలి. మళ్ళీ కింద వారిని రాసింది ఏంటి అన్నది కూడా పిల్లల చేత చెప్పించాలి. ఇలా మీరు సెంటర్లో పిల్లల చేత ఆడించండి. మంచిగా ఫోన్ అడ్డంగా పెట్టి ఇలా అడ్డంగా పెట్టి వీడియో తీయండి. కదలకుండా తీసిన వీడియోనే మేము ఇక్కడ ప్రసారం చేయడానికి ఉంటుంది. సో చక్కగా అడ్డంగా పెట్టి చక్కగా వీడియో తీసి నాయిస్ పొల్యూషన్ లేకుండా ఇచ్చినవి మేము ఇక్కడి నుంచి ప్రసారం చేస్తాము. సో మీరు ఈ అక్షరాల సూర్యుడు ఎన్నుతో మీరు చేసి పంపిస్తారని ఆశిస్తున్నాము. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. డిసెంబర్ నెలలో మనకు సృజనాత్మకత అంశంలో ఒక యాక్టివిటీ ఇచ్చారు, వెరీ ఇంట్రెస్టింగ్. చూసేద్దామా అదేంటో. ఇసుకతో డిజైన్స్, వాహనాల ఆకారాలని చెప్తున్నారు.
వస్తువులు ఏమేమి కావాలి అంటే ఇసుక జిగురు కాగితాలు విధానం ఎలా అంటే పిల్లలను చిన్న జట్లుగా చేయాలి టీచరు కాగితాలపై వివిధ వాహనాల ఆకారాలు గీసి పిల్లలకు ఇవ్వాలి ఉదాహరణకు సైకిలు బస్సు కారు ఆటో ఎడ్ల బండి మొదలైనవి అయితే పిల్లలకు ఫస్ట్ మీరు టీచర్ గారు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇలా గీసి ఇవ్వాలి అని చెప్తున్నారు వాహనాలను గీసి ఇవ్వాలి పిల్లలకు పేపర్ పైన వారికి వచ్చేసి ఇసుకనివ్వాలి జిగురునివ్వాలి ఈ కాగితాలు గీసినవి ఇవ్వాలి తర్వాత పిల్లలను వాటిపై జిగురు పూసి సన్నటి ఇసుకను వేయమనాలి బాగా ఆరిన తర్వాత కాగితాలను తీసి బొమ్మకు వెలుపల ఉన్న ఇసుకను తుడిచివేయమనాలి నేలపై కూడా చాక్ పీస్తో వాహనాల ఆకారాలు గీసి పొడి లేదా తడి ఇసుకను ఆకారాలతో నింపమనాలి అయితే ఇక్కడ ఒక సూచన ఇచ్చారండి డిపార్ట్మెంట్ సరఫరా చేసిన స్టెన్సిల్ను టీచరు పిల్లలు ఉపయోగించి వాహనాల ఆకారాలను గీయవచ్చు అంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలు ఇక్కడ ఇసుకను నింపుతున్నారు నేలపైన వారికి గీసిచ్చారు చాక్ పీస్తో అట్లా గీసిచ్చి దానిపైన తడి ఇసుకన్ కానీ పొడి ఇసుకన్ కానీ వేయమని చెప్తున్నారు ఇక్కడ పిల్లలు చక్కగా ఈ రైల్ బండిలాగా ఉంది ఇక్కడ స్కూటరు ఇక్కడ బస్సు వీటిపైన ఇసుకను నింపారు ఇదండి ఇది చేసే విధానం అయితే మీరు కాగితాలపైన మంచిగా బొమ్మ గీసి ఇవ్వగలిగిన వారు ఇవ్వచ్చు కానీ మీకు రెడీమేడ్గా మనకు డిపార్ట్మెంట్ సరఫరా చేసిన స్టెన్సిల్ ఉంది ఆ స్టెన్సిల్స్లో మనకు పడవ ఏరోప్లేన్ ఇవి బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలను స్టెన్సిల్ ద్వారా మీరు గీసిస్తే గీసివ్వచ్చు కానీ గీయగలిగిన పిల్లలుంటే పిల్లలకి ఇస్తే వాళ్ళే చక్కగా వాహనాల ఆకారాలు కూడా గీసుకుంటారు గీసుకున్న తర్వాత పిల్లలకు కొన్ని జట్లుగా చేసి పేపర్ కాగితాలు ఎవరికి వారికి ఇవ్వండి నింపడానికి కాకపోతే మధ్యలో కొంత ఇసుక జిగురు పెట్టండి దాని తర్వాత పిల్లలను ఆ ఆకారంలో జిగురును పూసి దానిపైన వేయమనండి ఇసుకను అట్లా వేసి నింపమనండి దాని తర్వాత ఇసుకను నింపిన తర్వాత కొంత బయటికి వెళ్తూ ఉంటుంది కదా అదంతా కూడా క్లీన్ చేసాం కొంచెం ఆరిన తర్వాత క్లీన్ చేయమని చెప్పండి అయితే మళ్ళీ మనము జిగురును బయటకు రాకుండా జాగ్రత్తగా అందులోనే నింపాలి అన్నది పూయాలి అన్నది చెప్పండి పిల్లలకి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ షేప్ బయటకు వెళ్ళిపోతుంది ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు వారికి చెప్పి వారికి ఇస్తే పిల్లలు చాలా ఎక్సలెంట్గా చేస్తారు మరి ఇక్కడ ఎలా చేస్తున్నారని సెంటర్లో చూద్దాం మనం ఏంటి గ్రేస్ అది పడవ 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 మీద ఇసుక
చూసారుగా పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళు ఓపికగా ఏకాగ్రతతో ఆ ఇసుకను తీసి చక్కగా జిగురు మీద వేశారనమాట. బయటికి వస్తూ ఉంటే కూడా కొంచెం దాని లోపలికి అంటూ ఉన్నారు, చెక్ చేస్తున్నారు బయటికి రాకుండా. తర్వాత మొత్తం ఎండిపోయిన తర్వాత మంచిగా దాన్ని తీసేసి వాళ్ళు వెళ్ళి చక్కగా వాళ్ళ డిస్ప్లే ఏరియాలో కూడా చక్కగా పెట్టుకున్నారు. ఇలా మీరు చేయించడం ద్వారా పిల్లల్లో చాలా నైపుణ్యాలు పెంపొందించగలుగుతాం మనం. వారిలో ఇలా చేయటం వలన ఏకాగ్రత, చిన్న కండరాల అభివృద్ధి, అంటే చేతులతో చేస్తున్నారు ఈ ఫింగర్స్ అన్నీ కూడా మంచిగా ఇసుకని ఇలా పట్టుకుంటున్నారు వాళ్ళు, చక్కగా పట్టుకొని ఇలా ఇసుకని నింపడానికి ఆ ఎలా మెలిక తిప్పుతున్నారు అలాంటివన్నీ కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారనమాట. అయితే ఈ కంటికి చేయికి సమన్వయం కూడా చక్కగా చూస్తూ దాని మీద నింపుతున్నారనమాట. అవుట్లైన్ బయటికి రాకూడదు అన్నది చూస్తూ దాన్ని షేప్ అంతా బయటికి మంచిగా నిండుగా కనపడడానికి ఎలా చేయాలన్నది వాళ్ళు ఇవన్నీ గమనిస్తూ చక్కగా ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ చక్కగా చేశారు పిల్లలు. సో ఇలాంటివన్నీ మనం పిల్లలకు నేర్పించాలంటే మనం అవకాశాలు కల్పించాలి. సో ఇలాంటివి మీరు కూడా ఇంట్లో చేయించండి పేరెంట్స్, టీచర్స్ మీరు కూడా ఇలా పిల్లలకు చేయించండి చక్కగా. వారి ఇవన్నీ చేసినవన్నీ కూడా డిస్ప్లే ఏరియాలో పెట్టమనండి. పేరెంట్స్ వస్తూ ఉంటారు, మళ్ళీ మన సెంటర్కు సందర్శించిన వారందరికీ కూడా ఇవన్నీ చూపిస్తారు పిల్లలు. దే విల్ బి ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వాళ్ళు చేసిన యాక్టివిటీని వాళ్ళు డిస్ప్లే చేసుకున్నప్పుడు దే హ్యావ్ ఎ వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. సో ఇవన్నీ మనం చక్కగా చేయించి మనము పిల్లలకు అవకాశాలు కల్పించి మనం వారి నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడాలి. పిల్లలు మీరు కూడా ఇలా చేయండి, చక్కగా చేసి మాకు పంపించండి వీడియోస్. వెరీ గుడ్. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం పిల్లలు. తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి. వెరీ గుడ్. మనం ఇప్పుడు టా అక్షరం నేర్చుకుంటున్నాము కదా. మరి ఇప్పుడు ముందుగా టా అక్షరం పాట విందామా? మీకందరికీ టా అక్షరం పాట వచ్చిందా? వచ్చిందా? ఇది పాడండి. టప్ 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 పాట గుర్తుకొచ్చిందా? మరి విందాం ఒకసారి, మీరు కూడా పాడండి గట్టిగా. వాన వచ్చే టప్ 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 టప్, తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వన వచ్చే టప్ 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 టప్, వన వచ్చే టప్ 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 టప్, తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వన వచ్చే టప్ టప్ టప్. చూసారుగా పిల్లలు, మీరు నేర్చుకోండి పాట, అందరికీ వచ్చేయాలి. మరి మనము టా అక్షరంలో శబ్ద పరిచయం చిత్రపట్నం చెప్పడం ద్వారా చూసాము. మరి ఇప్పుడు నెక్స్ట్ శబ్ద పరిచయంలోనే మరో విధానము టెలిఫోన్ ఆట. ఈ టెలిఫోన్ ఆట ఆడించే విధానము పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోపెట్టుకోవాలి. అయితే పిల్లలకు ముందుగానే ఒకసారి టా అక్షరంతో వచ్చే పదాలన్నీ ఒకసారి పలికించాలి. పలికించిన తర్వాత టీచర్ గారు ఒకసారి అన్నీ వాళ్ళ చేత రిపీట్ చేయించిన తర్వాత గుండ్రంగా కూర్చోపెట్టుకున్న ఒక అబ్బాయి కానీ అమ్మాయి చెవిలో కానీ ఒకసారి ఒక పదం చెప్పాలి. ఆ పదాన్ని విన్న పిల్లవాడు పక్కన వాళ్ళకి చెప్తాడు. అలా ఆ గుండ్రం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే చివరగా కూర్చుంటారో వాళ్ళు బయటికి చెప్తారన్నమాట. మళ్ళీ అప్పుడు కరెక్ట్గా చెప్పారా లేదని అందరినీ అడిగి ఫస్ట్ బాబు దగ్గర నుంచి లాస్ట్ వరకు అదే మాటనా లేకపోతే వేరే పదం ఏమైనా మార్చారనేది తెలుసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా ఉంటే వెరీ గుడ్, మళ్ళీ నెక్స్ట్ పదం చెప్పాలి. ఇలా కొన్ని పదాలు పిల్లల చేత ఈ టెలిఫోన్ ఆట ద్వారా ఆడించాలన్నమాట. మరి ఇప్పుడు ఇది సెంటర్లో ఎలా ఆడుతున్నారో చూద్దాం. ఇప్పుడు ఇంకొక పదం చెప్తాను.
ఇంకొక పాఠం చెప్తాను. మీరు తెలుగు పదాలతో వచ్చే అక్షరంతో వచ్చే పదాలని చాలా బాగా చెప్పి టెలిఫోన్ ఆటని చాలా బాగా ఆడారు. చూసారుగా టెలిఫోన్ ఆట. మనకు పిల్లలకు ప్రతి అక్షరం నేర్పించే ముందు ముందుగా శబ్ద పరిచయంలో చిత్రపట్నం లేదా చెప్పడం విధానం, తర్వాత టెలిఫోన్ ఆట ద్వారా కూడా పిల్లల్లో శబ్దాలను నేర్పించే వాళ్ళని అవుతాం. అక్షరం యొక్క శబ్దాన్ని పిల్లలు నేర్చుకోగలుగుతారనమాట. దాని తర్వాత పిల్లలకు ఆకార పరిచయం చేయాలి. మరి ఆకార పరిచయం చేయడానికి పిల్లలకు ఒకసారి మళ్ళీ మనం ఏమైతే పదాలు నేర్చుకున్నామో ఆ అక్షరంతో ఒకసారి చెప్పించండి. మరి పిల్లలు మనం ఇప్పుడు ఒకసారి టా అక్షరంతో వచ్చే పదాలు మళ్ళీ ఒకసారి పలుకుదాం. మరి నేను చెప్తూ ఉంటాను, మీరందరూ పలకండి. టా అక్షరంతో వచ్చే పదాలు టమాటా, టమాటా అంటున్నారా? టమాటా, టపా, 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 ట్రంకు, ట్రంకు. మళ్ళీ నెక్స్ట్ టపాకాయ, టపాకాయ, టపాకాయ. చెప్పారుగా అందరూ, వెరీ గుడ్. మరి మీకు పదాలన్నీ వచ్చేసాయి. టాతో వచ్చే పదాలు ఏంటో అన్నీ కొన్ని చెప్పుకున్నాము. మీకు ఇప్పుడు టాతో వచ్చే పదాలు తెలిసిపోయాయి. మరి టా ఎలా ఉంటుందో చూద్దామా పిల్లలు? మరి టా ఆకార పరిచయాన్ని పిల్లలకు చూసి నేర్చుకుందాం అనే విధానం ద్వారా, అంటే సీ అండ్ లెర్న్ అనే విధానం ద్వారా పిల్లలకు పరిచయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు రెడీయా? నేను చూపించేస్తున్నాను టా అక్షరం ఎలా ఉంటుందో. చూపెట్టినా ఆకారాన్ని చూపిస్తున్నాను. రెడీ రెడీ రెడీయా? నేను చూపిస్తున్నాను. చూడండి చూడండి చూడండి, ఇదిగో టా. చూడండి ఇది, ఇదేంటి టా? ఇదే పిల్లలు టా. చూసారా టా, టా ఎలా ఉంది చూసారా? టా ఏంటిది టా. ఇలా పిల్లలకు పెద్దగా వ్రాసి పిల్లలకు ఆకారాన్ని పరిచయం చేయాలి. ఈ ఆకారం పరిచయం చేసిన తర్వాత పిల్లలకు పెద్ద క్యాలెండర్, ఓల్డ్ ఏమైనా ఉంటే వాటి వెనక వైపు కానీ, లేకపోతే ఏదైనా కార్డ్బోర్డ్ ఖాళీగా ఉన్నది ఏదైనా ఉంటే దాని మీద, లేకపోతే కాటన్ బాక్సెస్ ఉంటాయి కదండి వాటి మీద కూడా వ్రాసేసి చాక్ పీస్తో పిల్లలకు పెద్దగా వ్రాసి పిల్లలకు చూపించాలి. ఇది టా టా అని మళ్ళీ మళ్ళీ చెప్పాలి. దాని తర్వాత పిల్లలకు అవి ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెడితే అది కొత్త అక్షరం కాబట్టి పిల్లలకు వాళ్ళని అటెన్షన్, వాళ్ళ ఏకాగ్రతను గ్రాప్ చేయడానికని ఇంట్లో అక్కడక్కడ, లేకపోతే మనం సెంటర్లో పెద్దగా వ్రాసి ఆ రోజు పెడితే పిల్లలు అది చూసి మళ్ళీ మళ్ళీ చూస్తుండడం వలన పిల్లలకు ఆ అక్షరాన్ని బాగా గుర్తుపట్టగలుగుతారనమాట. దాని తర్వాత పిల్లలకు చిన్న చిన్న మీరు టాస్క్ కూడా ఇవ్వచ్చు. ఈరోజు టా నేర్చుకున్నారు కదా, ఎక్కడైనా అన్న వాళ్ళ పుస్తకంలో, అక్క వాళ్ళ పుస్తకంలో ఉంటే కూడా చూసి చెప్పండి నాన్న అంటే కూడా వాళ్ళు చూసి గుర్తుపట్టి చెప్పగలుగుతారు. సో పేరెంట్స్, మీరు కూడా ఇంట్లో పిల్లలకు ఈ ప్రతి అక్షరం నేర్పించేటప్పుడు పెద్దగా వ్రాసి పెట్టండి ఇంట్లో. ఎక్కడైనా మనం పిల్లలు తిరిగే చోట పెడితే, పిల్లల కంటి చూపు మేరకు కనపడే దగ్గర పెడితే వారు వారి దృష్టి వాటి మీదకి వెళ్ళి ఆ అక్షరాన్ని, ఆకారాన్ని బాగా గుర్తుపట్టగలుగుతారు. మరి ఇలా మీరు కూడా చేస్తారని మేము ఆశిస్తున్నాము. మరి ఈరోజు కార్యక్రమాలు ముగించే ముందు మళ్ళీ ఒకసారి టా పాట విందాం. వనవచే వనవచే టప్ 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 టప్, తోట తడిసే తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వనవచే వనవచే టప్ 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 టప్, వనవచే వనవచే టప్ 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 టప్, తోట తడిసే తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వనవచ్చే వనవచ్చే టప్ 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 టప్.
ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.